చెప్పన్న. గౌరవనీయులు హరీశన్న గారు అడగగానే మరి తీసుకున్న 30 పడకల హాస్పిటల్ బిల్డింగ్ లో డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేసి ఇప్పుడే ప్రారంభం చేసినందుకు తీసుకున్న ప్రజల తరఫున దుఃఖం నివేదికగా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ బాన్స్వాడ పోయి చేయించుకున్న సార్ ఇప్పుడు పిచ్చుకుందలనే జరిగింది. నాకు చాలా సంతోషం. మరి ముఖ్యమంత్రి గారికి నా తరఫున ధన్యవాదాలు చెప్పండి అని ఆర్టీసీ డ్రైవర్ మాట్లాడితే చాలా సంతోషం అనిపించింది. అంటే ఇలా పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన క్వాలిటీ సేవలు రాష్ట్ర ప్రభుత్వం ఈ సింగిల్ యూజ్ ఫిల్టర్ ద్వారా ఈ సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఈ డయాలసిస్ పేషెంట్లకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10,000 మంది ఉచితంగా ఈ డయాలసిస్ సేవలు పొందుతా ఉన్నారు. ఈ 10,000 మంది డయాలసిస్ పేషెంట్లకు కూడా అర్హులైన వారికి నెల నెలా 2,016 రూపాయలు ఆసరా పెన్షన్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, ఈ కిడ్నీ ఫెయిల్ అయింది కనుకనే డయాలసిస్, కిడ్నీ మార్పిడి కూడా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చి ఉచితంగా కిడ్నీ మార్పిడి కూడా చేస్తా ఉన్నారు.
మిమ్స్ ఆసుపత్రితో పాటు అటు ఉస్మానియా గాంధీలో కూడా ఈ కిడ్నీ పేషెంట్లకు పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి కిడ్నీ మార్పిడి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తెచ్చాం. ఇప్పుడు పల్లె దవాఖానాలు కూడా తెస్తా ఉన్నాం. ముఖ్యంగా మండల కేంద్రానికి దూరంగా ఉండే పెద్ద పెద్ద గ్రామాల్లో డాక్టర్ను పెడుతూ పల్లె దవాఖానాలను కూడా పెద్ద ఎత్తున ప్రారంభిస్తా ఉన్నాం. ఈ పల్లె దవాఖానాల ద్వారా వైద్యం పేదలకు మరింత అందుబాటులోకి వచ్చి మెరుగైనటువంటి సేవలు కూడా అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మన కామారెడ్డి జిల్లా మన జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో కూడా వచ్చే వారం 10 రోజుల్లో ఈ పల్లె దవాఖానాలు కూడా పెద్ద ఎత్తున ప్రారంభిస్తాం. సో న్యూట్రిషన్ కిట్ కూడా తేబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ వెనుకబడ్డ జుక్కల్ లాంటి కాన్స్టిట్యూన్సీలో ఈ కామారెడ్డి జిల్లాలో ఈ న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని కూడా వచ్చే వారం 10 రోజుల్లో ప్రారంభిస్తాం. ఒక్కొక్క కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ విలువ 2000 రూపాయలు ఉంటుంది. అది ప్రతి గర్భిణీ స్త్రీకి 2 సార్లు ఇస్తాం. అంటే కడుపులో బిడ్డ పడగానే ఒకసారి, మధ్యలో 2వసారి ఇచ్చి, సో దట్ ఆ గర్భిణీ స్త్రీ ఈ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోగలిగితే ఆ తల్లి ఆరోగ్యం బాగుండాలి, బిడ్డ ఆరోగ్యం బాగుండాలని రాష్ట్రంలో 2,50,000 మంది గర్భిణీ స్త్రీలకు ఈ న్యూట్రిషన్ కిట్ ను 9 జిల్లాల్లో కూడా వర్తింపజేయాలని నిర్ణయించాం. వచ్చే వారం 10 రోజుల్లో ఆ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను కూడా మరి త్వరలోనే కామారెడ్డి జిల్లాలో విచ్చుకుంద ప్రాంతంలో కూడా ప్రారంభిస్తాం. ఈ రోజు డయాలసిస్ సెంటర్ ప్రారంభమైన సందర్భంగా ఎమ్మెల్యే షిండే గారికి, ఈ బిచ్చుకుంద జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు, మా ఎంపీ పాటిల్ గారికి హృదయపూర్వకమైన అభినందనలు. జై కళ్యాణ్.